ఫ్రెండ్స్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ బటన్ నొక్కండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాలయ్య, మీరు చూస్తున్నారు పాలాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ఫేస్బుక్ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశాక రైట్ సైడ్లో త్రీ లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ ప్రైవసీ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే సో మెల్ల ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే సో లాస్ట్లో చూసుకున్నట్లయితే అకౌంట్ కంట్రోల్ అని కనిపిస్తుంది కదా, సో మీకు నాలుగో ఆప్షన్ దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిలీషన్ అండ్ డిలీట్ అని కనిపిస్తుంది కదా, సో సెకండ్ వచ్చేసి సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో సెకండ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో మీరు సెకండ్ వచ్చేసి దీన్ని టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టు డిలీట్ అని కనిపిస్తుంది, సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద కింద చూసుకున్నట్లయితే కంటిన్యూ టు అకౌంట్ డిలీట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయన్నమాట. సో వీటిని వచ్చేసి మీరు ఇలా పై స్క్రోల్ చేసుకోండి. పై స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో లాస్ట్లో వచ్చేసి సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫేస్బుక్ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో కింద చూసుకున్నట్లయితే డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో ఇక్కడ చూసారు కదా యువర్ అకౌంట్ ఆర్ షెడ్యూల్ ఆర్ పర్మనెంట్ డిలీషన్ అని కనిపిస్తుంది, సో మీరు 30 డేస్ వరకు దీంట్లో ఎప్పుడు లాగిన్ అవ్వకండి, లాగిన్ అయినట్లయితే మీ అకౌంట్ అనేది డిలీట్ కాదనమాట. సో 30 డేస్ ఆర్ 30 డేస్ మించి కనుక మీరు లాగిన్ అయినట్లయితే సో మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా అయితే డిలీట్ అయిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్ అండ్ మన ఫేస్బుక్ అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే సో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి. ఇంతవరకు కనుక మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి ఈ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్